అని చెప్పాను. ఈ విషయాలను మొదటగా ఎక్కడ చెప్పాడు, దాని వివరణ ఎక్కడ ఇచ్చాడు అనేది మనం అర్థం చేసుకోవాలి అన్నాను. ఇక్కడ మొదటగా ఈ విషయాలు ఎక్కడ చెప్పాడంటే ప్రజలందరి ఎదుటగా పడవలో ఉండే విషయాలని చెప్పాడు. ఏది విత్తువాని ఉపమానం కానివ్వండి, అంటే 13వ అధ్యాయంలో ఉన్నవి విత్తువాని ఉపమానం, గోధుమలు కలుపు గింజల ఉపమానం, ఈ దాచబడిన ధనం ఉపమానం, ఇట్లా 7 ఉపమానాలు ఉన్నాయి మొత్తం. ఈ 7 ఉపమానాల గురించి ఆయన చెప్పింది ఎక్కడ అంటే ప్రజల ఎదుట చెప్పాడు. బట్ ఆ ఉపమానాలకి వివరణ ఎక్కడ ఇచ్చాడు? ఇప్పుడు విత్తువాని ఉపమానం ఉంది, ప్రజలకు ఓన్లీ ఉపమానం మాత్రమే చెప్పాడు, విత్తువాని ఉపమాన వివరణ ఎవరికి చెప్పాడంటే మీరు బాగా గమనించండి, ఇదిగో 10వ వచనంలో ఉంది, శిష్యులు యేసు వద్దకు వచ్చి అడిగితే శిష్యులకు మాత్రమే వివరణ ఇచ్చాడు. ఆ తర్వాత ఇంకా గమనించినట్లయితే ఆ తర్వాత వచనాల్లో మనం చూసినట్లయితే 36, 37 వచనాల్లో చూసినట్లయితే యేసుక్రీస్తు మళ్ళీ జనసమూహాలను వదిలి ఇంటికి వెళ్ళి ఇంట్లో శిష్యులకి ఆ విషయాలను చెప్పాడు. రెండోది ఇక్కడ ఇల్లు అన్నాం, ఎవరి ఇల్లు ఇది? అసలు యేసుక్రీస్తు ఇప్పుడు ఎక్కడున్నాడు అని అబ్జర్వ్ చేస్తే కఫర్నహూమ్లో ఉన్నాడు. కఫర్నహూమ్లో ఎవరి ఇల్లు ఉంది? పునీత పేతురు గారి ఇల్లు ఉంది. సో యేసుక్రీస్తు ఎవరింట్లో ఉన్నాడు ఇప్పుడు? పునీత పేతురు గారి ఇంట్లో ఉన్నాడు. ఇంతకుముందే మనం ఒక అద్భుతం చూసాం, పేతురు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అత్తకి యేసుక్రీస్తు స్వస్థతని ఇవ్వడం మనం చూసాం. అట్లాగా యేసుక్రీస్తు ఎక్కడున్నాడు అంటే పేతురు ఇంట్లో ఉన్నాడు. సో పేతురు అనేటువంటి వ్యక్తి ఎవరు? మనం ఇప్పుడు పరిశీలించినట్లయితే పేతురు మొదటి పోపుగా పనిచేశారు. సో ఇప్పుడు మొత్తం చర్చిలో మొత్తం 266 మంది పోపులు ఉన్నారు. ప్రజెంట్ పోప్ ఎవరు అని అంటే పోప్ ఫ్రాన్సిస్, ఆయన 266వ పోపు. సో మొట్టమొదటి పోపు ఎవరు అని మీరు క్వశ్చన్ చేస్తే ఆయన ఎవరు అని అంటే పునీత పేతురు గారు. పునీత పేతురు గారు రోమ్కు వెళ్ళి ఆయన అక్కడ హతసాక్షిగా మరణించారు. ఆ హతసాక్షిగా మరణించడానికి ముందుగా ఆయన అక్కడ పోపుగా అభిషిక్తులయ్యారు. పోపుగా అనగా ఆధ్యాత్మిక కాపరిగా, ఆధ్యాత్మిక తండ్రిగా ఆయన అక్కడ బాధ్యతలు నిర్వహించారు. పోప్ అనేటువంటి పదం గ్రీక్ పదమైనటువంటి పాప అనేటువంటి పదం నుంచి వచ్చింది. పాప అంటే తండ్రి అని అర్థం. సో ఇప్పుడు ఈవెన్ మన ఇండియాలో కూడా ఉత్తరాదిలో పాప అని పిలవడం మనం చూస్తుంటాం, పప్ప అంటుంటారు. సో పప్ప అంటే ఎవరు అని అంటే తండ్రి. సో పోప్ అంటే ఎవరు అని అంటే తండ్రి, ఆధ్యాత్మిక తండ్రి. సో మొట్టమొదటి పోప్ ఎవరు అని అంటే పునీత పేతురు గారు. సో యేసుక్రీస్తు ఈ విషయాలు మొదటగా ఎక్కడ చెప్పాడు అని అంటే ప్రజల ఎదుటిగా చెప్పాడు ఉపమానాలు. వాటి వివరణ ఎక్కడ ఇచ్చాడు? పేతురు గారి ఇంట్లో ఇచ్చాడు. పేతురు ఎవరు? పోపు. పోపు ఇంట్లో ఇచ్చాడు. పోపు ఇల్లు ఏది? పోపు ఇల్లు అంటే శ్రీసభ, చర్చ్, అనగా సంఘంలో దాని యొక్క వివరణ అనేది లభిస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు ఎక్కడ చెప్పాడు ఆ విషయాల్ని? పడవ మీద నుంచి చెప్పాడు. సో పడవ అనేది దేనికి సింబల్? ఈవెన్ ఇప్పుడు మీరు కేథలిక్ చర్చ్లో కూడా చూడవచ్చు, పడవ అనేది చర్చికి సింబల్. సో ఆయన చర్చిలో ఉండి బోధిస్తున్నాడు అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మనకు బైబిల్లో ఏదైనా అర్థం కాలేదు అని అంటే అది అర్థం కావాలంటే నువ్వు వ్యక్తిగతంగా చదవడం మాత్రమే కాదు, వ్యక్తిగతంగా దేవుడు నీకు కొన్ని విషయాలు నీకు బయలుపరచవచ్చు. అదేవిధంగా నీకు అన్ని విషయాలు అర్థం కావాలి అని అంటే అల్టిమేట్గా నువ్వు చర్చ్ శ్రీసభలో నువ్వు భాగస్థుడవై ఉండాలి, పేతురు ఇంట్లో నువ్వు భాగస్థుడు అయి ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వివరణ ఎక్కడ లభించింది? ఇతర శిష్యులందరికీ కూడా యేసుక్రీస్తు యొక్క వివరణ అనేది పేతురు ఇంట్లో లభించింది. పేతురు ఇల్లు అనేది శ్రీసభ, ఎందుకంటే ఆయన పోపు, ఆయన తండ్రి. తండ్రి ఇల్లు ఏదైతే అదే మన ఇల్లు. తండ్రి ఆయన శ్రీసభకు తండ్రి కాబట్టి ఆయన ఇల్లు ఏదైతే ఉందో అది మనము అందులో ఉండటం ద్వారా విషయాలను నేర్చుకోవచ్చు అనే విషయాన్ని మీకు ఇక్కడ చెప్తున్నా. ఇది ఉపమానముల యొక్క బేసిక్ వివరణ.